అస్సలాం అలైకుం, అందరు బాగుండరా? ఈరోజు సాయిబులో వంటల్లో పాయా పాయా చేస్తున్నాం చూడండి. పాయ దానికి సరిపోయినంత మసాలాలు, పాయ మటన్వి ఇవి, పొటేలు ఇవి, మెంతెం కూర వేస్తుండా. ఒక కట్ట మెంతెం కూర, ఉప్పు ఒక స్పూన్ వేస్తాను, పసుపు, కొంచెం ఉడికిన తర్వాత మసాలాలు వేసుకుందాం. ఒకటి వేస్తా ఆయిల్, ఒకటి అల్లం పేస్ట్, అల్లం, ఎల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర కలిపి పేస్ట్ ఒకటి వేస్తా. పోసి ఉడికించుకోవాలి మనం. దీనికి మనం సూప్ మాదిరి కూడా చేసుకొని తాగొచ్చు, మంచిది కాళ్ళకు. 5 విజిల్ అయినాయి, చూద్దాము. మసాలాలు వేసుకుందాము. టమాటా వేస్తుందా కొద్దిగా, అల్లం పేస్ట్ ఇంకా కొద్దిగా వేస్తా. బాగా కారం ఎక్కువ ఉంది, ఒక్కటేస్తా ఇది. ఒక్కటి కొబ్బరి, ధనియాల పొడి ఒకటి, గరం మసాలా, చెక్క, యాలకులు ఇవి. ఇది మంచిది, మనకు కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు చేసుకొని తింటే ఇది బాగుంటుంది. మంచి చూడండి, ఇది పాయ. మళ్ళీ ఒక 5 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతాయి. 5 వచ్చినాయి, ఇప్పటికి ఇంకొక 5 రావాలి. ఒకటి వేసినా ఇంకా సగం వేస్తాయి. మూత పెట్టారు, ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను చూడండి. రెండు గడ్డలు తరిగినాయి ఇవి, అప్పుడు వేయలేదు అడుగున్నాం అనుకుంటుందని ఇప్పుడు వేస్తున్నాను. ఉడికేటప్పుడు మనం వేసుకోవచ్చు ఎప్పుడైనా. అయింది చూడండి, రెడీ అయింది. ఇది ఇంకా ఒక 2-3 విజిల్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇవి తొందరగా ఉడకవు అన్నమాట, బాగా గట్టిగా ఉంటాయి ఇవి. ఇంకా కొంచెం ఉడకాల చూడండి, మసాలాలన్నీ కలిసిపోయినాయి.
కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. ఇవి ఒక 3 విజిల్ వస్తే తీసేసుకున్నాం.